السلام عليكم ورحمه الله وبركاته اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم نعمده ورس ورسول الكريم اما بعد రంజాన్ నెల ముస్లింలు ప్రతి సంవత్సరం ఉపవాసాలు పాటించే నెల అది రంజాన్ నెల ఇది అల్లా దృష్టిలో అన్ని నెలల కంటే శ్రేష్టమైనది ఈ నెలలోనే ఇబ్రాహీం అలెస్లాం ముసా అలె సలాం ఈసా అలె సలాం ప్రవక్తలకు అల్లా వీరందరిపై శాంతి కురిపించుగాక దివ్య గ్రంథాలు ప్రసాదించబడాయి ఈ నెలలోనే ఒక ప్రత్యేకమైన రాత్రి ఉంది అది దాన్ని లైలాతుల్ ఖద్ర ఘనమైన రాత్రి అంటారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం అల్లా ఆయనపై శాంతి కరుణాయాలు కురిపించుగాక ముహమ్మద్ సల్లాహు అలై వసల్ంపై మొట్టమొదటి సరిగా సరిగా దివ్య కురాన్ గ్రంథం అవతరించింది ఈ రాత్రిలోనే పూర్వకాలంలోని ముస్లింలకు అల్లా ఈ నెలలో ఈ నెలలో ఎన్నో విజయాలను చేకూరిచి పెట్టాడు వధారకు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం మక్కా నుంచి మదీనాకు ఈ నెలలోనే వలస వెళ్ళారు ఆ మరుసటి ఏడు ఆ మరుసటి ఏడు ముస్లింలకు దైవ విరోధులతో యుద్ధం చేయవలసి వచ్చింది ఈ యుద్ధంనే భద్ర యుద్ధం అంటారు భద్రు యుద్ధం జరిగింది రంజాన్ నెలలోనే ముస్లింలు ఈ యుద్ధంలో ముస్లింలు ఈ యుద్ధంలో దైవ విరోధులపై దైవ విరోధులపై ఆహారవై అపూర్వై అపూర్వై విజయం సాధించారు ఆ పిదప ఆ పిదప హిజ్రి హిజ్రీ హిజ్రిశం ఎనిమిదో ఎనిమిదవ సంవత్సరం రంజాన్ నెలలో ముస్లింలకు మరో అదూబత్ విజయం అదూబత్ విజయం అరి వరించింది వరించింది దీనినే మక్కా యుద్ధం అంటారు ఈ యుద్ధం తరువాత ప్రజలు తండోపతండాలుగా తండోపతండాలుగా అల్లా ధర్మమైన ఇస్లాంలోకి అడుగు పెట్టారు అలందురిల్లా